అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమ్మఒడి పథకం బటన్ నొక్కడానికి వెళ్ళి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయనకి భయం ఏంటంటే వారాహి విజయయాత్ర చూసి గత 10 రోజుల నుంచి ఆయన వెన్నులో వణుకు పుట్టింది. వాళ్ళ మంత్రుల్లో ప్రభుత్వంలో అందరికీ కూడా కదలిక వచ్చింది ఇప్పుడు. సో ఇక నుండి ఇంకొక 6 మాసాల్లో మన ప్రభుత్వం పోతుంది, ఈ రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి పదవి పోతుంది, మన మంత్రి పదవులు పోతాయని ఒక భయం పుట్టి ఈవేళ మతి భ్రమించి ముఖ్యమంత్రి గారు పిల్లల సభకి వెళ్ళి ఒక బజారు భాష మాట్లాడుతున్నాడంటే ఎంత నీచానికి దిగారో ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలకి బ్రాండా, మీరే అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్. చిన్నాను చంపింది ఎవరండి? మీ తల్లిని చెల్లిని కూడా పక్క రాష్ట్రానికి పంపించింది ఎవరండి? మీ వలన కాదా? అబద్ధాలు మీరా, పవన్ కళ్యాణ్ గారా? ఆయన కష్టపడిన కష్టంతో కౌలు రైతులకి, మీరు కనీసం కళ్ళనేతి చూడని కౌలు రైతుల వైపు 30 కోట్లు పంచారు, కానీ మీకు ఏ రోజున చరణం ఉందా? ఆయన ప్రజానాయకుడా, మీరు ప్రజానాయకుడా? ఆ తర్వాత ఈరోజు ఇంకేం మాట్లాడుతున్నారు మీరు? సాక్షి నాది కాదు, సాక్షి పేపర్ నాది కాదు, సండూరు పవర్ ప్రాజెక్ట్ నాది కాదు, భారతీయ సిమెంట్ నాది కాదు. ఎవరండి ఇవన్నీ? అబద్ధాలు మీరా, పవన్ కళ్యాణ్ ఆడుతున్నారా? ఇవన్నీ మీవి కాకపోతే ఇవన్నీ ఎవరివి? మాకు ఇంకో భయం వేస్తుంది ఏంటంటే ఇవన్నీ మీద కానివ్వండి, రేపటి భారతీయ గారు కూడా ఏమంటారని మాకు ఒక ఆందోళన ఉంది మీ నుంచి. చిన్నగా పొట్టను పెట్టుకున్నారు, దాన్ని ఈరోజు కూడా 4 సంవత్సరాలైనా దాన్ని సిబిఐని కూడా వస్తే దాన్ని అడ్డుకుంటూ అడ్డుదిట్టు చేస్తున్నారు. ఇన్ని తిప్పలు తిప్పి చివరికి మా అధినేత వారాహి యాత్రకి భయపడి ఎక్కడైతే ఉన్నారో దాన్ని చూసి ఈరోజు మీరు ఇలాంటి అవాకులు చవాకులు పేల్చి సంసారహీనంగా మీరు మాట్లాడే మాట ఒక సీఎంకి తగినా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు దేనికోసం వెళ్ళారు? ఏ పథకాన్ని పంచడానికి వెళ్ళారు? పిల్లల పథకాన్ని పంచడానికి వెళ్ళి పిల్లల కోసం మాట్లాడతారా? ఏ రోజైనా ఈ 5 సంవత్సరాల్లో చాలాసార్లు మీరు మాట్లాడారు, ఒక్కరోనాడైనా మా అధినేత గారు మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఏ రోజైనా లేవనెత్తారా? అది మాకున్న సంస్కారం మా అధినేతకు కానీ మాకు కానీ. మీరు, మీ మంత్రులు, మీ నాయకులు, మీ సోషల్ మీడియా అందరూ కూడా మీకు వేరే పని లేదు, సంసారహీనంగా మాట్లాడడం, ఎదుటివాడిని దుర్భాషలాడడం, వ్యక్తిగత హననం చేయడం, ఇదే మీకు నేర్చుకున్న పనే. అక్కడ కూర్చొని తాడేపల్లిలో కూర్చొని ఇదే స్క్రిప్ట్ ఇస్తారు, మంత్రులతో తిట్టమంటారు, మీరు వచ్చి కూడా అదే తిడతారు. మీకు పాలించమని ఇచ్చామా లేకపోతే ఈ ప్రజల్ని, ప్రజానాయకులను తిట్టమని మీకు అధికారం ఇచ్చామా చెప్పండి? 4 సంవత్సరాలు పరిపాలించరా నాయన అని చెప్తే మీరు పరిపాలించకుండా ఒక పోలవరం పూర్తి చేయలే, అలాగే ఒక రాజధాని కట్టల, 3 రాజధానులు అది లేదు, 3 రాజధానులకు లేదు కదా, కానీ 3 పిల్లలని చెప్పి ఇక్కడ మాట్లాడతారు. మీరు ఏం చేశారు మీరు చెప్పండి? మీ హయాంలో ఏమంటే బటన్ నొక్కుతామంటారు. ఈ బజార్ మాస్ మాట్లాడడానికి బటన్ నొక్కాలా మీరు? బటన్ నొక్కడం వల్ల వచ్చే లాభం ఏంటి చెప్పండి? మాకు ఉద్యోగాలు ఉన్నాయా మా యువతకి? లేక మేము చదువుకుని బయటకు వచ్చి యూనివర్సిటీ నుంచి కానీ కాలేజీలు ఎవరికి ఇచ్చారు మీరు ఉద్యోగాలు? మీ జాబ్ క్యాలెంటర్ ఎక్కడికి పోయింది? మీ పోలీస్ రిక్రూట్మెంట్లు ఎక్కడికి పోయినాయి? ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ ఎక్కడికి పోయింది? సిపిఎస్సి ఎక్కడికి పోయింది? రద్దు చేస్తామని అది ఎక్కడ వెళ్ళింది? ఎప్పుడైనా చేశారు ఒక్కటి? రైతులకు ఏం చేశారు మీరు? రైతు భరోసా 13 వేలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6 వేలతో కలిపి మీరు 13 వేలు ఇస్తున్నారు. అక్కడ అబద్ధమే, ప్రతి విషయము అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ మీరు. కాబట్టి ఇక నుండి మీకు ఒకటే చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకొని ఈ సంస్కారహీనమైన భాష మాట్లాడకుండా మిగిలిన 5 మాసాలైనా, మీకు అక్టోబర్లో నవంబర్లో డిసెంబర్లో ఎన్నికలకు వెళ్తామంటున్నారు కాబట్టి ఈ 5 మాసాలైనా కొంచెం సంస్కారవంతమైన భాష మాట్లాడి కుటుంబ సభ్యుల్ని, ఎదుటి నాయకుల్ని గౌరవించాలని ఈ సందర్భంగా కోరుకుంటాను. లేదా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు మిమ్మల్ని ఓడించడానికి. కాబట్టి మీరు, మీ మంత్రులు, మీ నాయకులు అందరూ కూడా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను నేను.